తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 150 లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? యావత్ తెలంగాణలోనే కాదు, మొత్తం ఇరు రాష్ట్రాల్లో, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆసక్తి కలిగిస్తున్న అంశం తెలంగాణ ఎన్నికలకి సంబంధించిన పరిస్థితులు. దీనికి సంబంధించి వివిధ సర్వేలు ఇప్పటికే ఇస్తున్నాయి. అత్యధిక సర్వేలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఇస్తుంటే, కొన్ని సర్వేలు బీఆర్ఎస్ పార్టీకి అధికారం మళ్ళీ బీఆర్ఎస్ రాబోతోంది అని కొన్ని సర్వేలు, కొన్ని సర్వేలు హంగ్ రాబోతోంది అనేది కొన్ని సర్వేలు చెబుతున్నాయి. అయితే తుమ్మల పాపిరెడ్డి గారు ఉన్నారు, ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి గారు, ఆయన అబ్జర్వేషన్ ఏంటి? ఆయన మొత్తం తెలంగాణ వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. తుమ్మల పాపిరెడ్డి గారు నమస్కారం. నమస్కారం సార్. మీరు వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్నారు, వివిధ నియోజకవర్గాల్లో, మీకు ఏమనిపిస్తోంది జిల్లాల వారీగా? ఎందుకంటే గతంలో మీరు ఎలా ఉండబోతోంది అని మీ ఒక అంచనా చెప్పారు మీరు సర్వేగా. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏ విధంగా ఉంది? కేవలం వారం రోజులు కూడా టైం లేదు, ఇప్పుడు ఎట్లా ఉంది చెప్పండి జిల్లాల వారి. ఈ ఎలక్షన్ ట్రెండ్ కానీ పీపుల్స్ మూడ్ కానీ తెలంగాణలో బాగా వేగంగా మారుతున్నది. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఒకటే ఒక మాట మాట్లాడుతున్నారు, ఈసారి మార్పు కావాలి, మార్పు. ఈసారి మేము 2 సార్లు ఇప్పుడున్న ప్రభుత్వానికి ఇచ్చినాం, ఈసారి ఖచ్చితంగా మేము మార్పు కోరుకుంటున్నాం, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం అనేది ఒక పెద్ద స్లోగన్గా ఇప్పుడు ఎవరు ఏ ఓటర్నైనా కూడా దాదాపు అన్ని వర్గాలు, స్త్రీలు, పురుషులు, యువకులు, మధ్యతరగతి వయసు, వృద్ధులు ఎవరైనా కూడా చాలామంది ఒకటే మాట చెప్తున్నారు, ఏంటంటే ఈసారి మార్పు మేము కోరుకుంటున్నాం, మార్పు కావాలని. కాబట్టి సహజంగా మార్పు అంటేనే ఉన్న ప్రభుత్వానికి అది వ్యతిరేకం. తర్వాత మరి ప్రత్యామ్నాయం వివలకిస్తారు మీరు అంటే వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు మేము కాంగ్రెస్కే ఓటేస్తాం. చాలా అది చాలా ఈ రెండు విషయాలు అన్ని గ్రామీణ ప్రాంతం అంటే ఎందుకు ఇట్లా వచ్చింది అంటే, మనం గత ఉప ఎన్నికలు చూస్తే అన్నిటిలో కూడా బీజేపీనే విజయం సాధించిన పరిస్థితి, అసలు కాంగ్రెస్ దరిదాపుల్లో కూడా లేదు. ఇప్పుడు చూస్తుంది ఈ సర్వేలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కొని వాళ్ళు డబ్బులు ఇచ్చి ఈ సర్వేలు చేయిస్తున్నారు అనేది కొంత, ఎందుకంటే లాస్ట్ బై ఎలక్షన్స్ అన్నీ కూడా కాంగ్రెస్కి వ్యతిరేకంగా వచ్చింది. ఇప్పుడు సర్వేల్ని ఎంతవరకు నమ్మచ్చు? ఇప్పుడు ఇదంతా హైప్గా మనం భావించకూడదా? కాంగ్రెస్కి ఇప్పుడు కనిపిస్తుంది పాజిటివ్ ట్రెండ్ ఏదైతే కనిపిస్తుందో దాని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు ఇది మీరు అన్న విషయాలు ఇవి కొంత బై ఎలక్షన్స్లో కానీ లేకపోతే బై ఎలక్షన్స్ తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఇవన్నీ చూసుకున్నప్పుడు దుబ్బాక చూసాం మనం, జిహెచ్ఎంసీ చూసాము, హుజూరాబాద్ చూసాము, నాగార్జునసాగర్ చూసాము, హుజూర్ నగర్ చూసాము, ఇవన్నీ కూడా దెబ్బతింది కదా. ఒకటి ఏంటంటే బై ఎలక్షన్స్లో సామాన్యంగా ఏదైతే అధికార పక్షం ఉంటుందో లేదా అధికార పార్టీ ఉంటుందో కేంద్రంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు అనుకూలంగా ఉంటుంది. కానీ ఇక్కడ మనకు అప్పుడే అర్థమైంది, దుబ్బాక హుజూరాబాద్ పోయినప్పుడే చాలామంది అనుకున్నది ఏంటంటే ఒక రీజనల్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో సహజంగా బై ఎలక్షన్స్లో అధికార పార్టీ ఓడిపోవద్దు. కానీ అప్పుడే దుబ్బాక ఓడిపోవడం జరిగింది, తర్వాత హుజూరాబాద్ ఓడిపోవడం జరిగింది, తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా బీజేపీ దాదాపు సగం సీట్లు గెలవడం జరిగింది. అంటే అప్పటికే అర్థమైంది ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక పవనాలు అప్పుడే మొదలైనాయి, ప్రజలు ఈ ప్రభుత్వానికి ఇక మళ్ళీ ఒకసారి అధికారం ఇచ్చే అవకాశం లేదని అది స్పష్టంగా అప్పుడు సూచాయ కనబడుతుంది. అయితే అప్పుడు కాంగ్రెస్ ఎందుకు రాలేదు, బీజేపీ ఉండే అనేది ఒక క్వశ్చన్. ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ 2018లో కూడా ప్రధాన ప్రతిపక్షంగా రావడం జరిగింది, 19 సీట్లు వచ్చినాయి, దాదాపు 20 బీజేపీ ఒకటే స్థానంలో ఘోషమాల్లో గెలిచింది, దాదాపు 28% ఓట్లు వచ్చినాయి. అప్పుడు కాంగ్రెస్కు 28% వస్తే ఇప్పుడున్న బీఆర్ఎస్ లేదా టీఆర్ఎస్కు దాదాపు 47% ఓట్లు వచ్చినాయి, అఖండ విజయం సాధించింది. అప్పుడు 88 సీట్లు 47% ఓట్లతో కాంగ్రెస్, 28% పైచిలకు ఓట్లతో 29 శాతం ఓట్లతో అది 19 సీట్లు గెలవడం జరిగింది. అయితే 2018 తర్వాత జరిగిన అనేక పరిణామాలలో పార్లమెంట్లో మళ్ళీ బీజేపీ పుంజుకున్నది, కాంగ్రెస్ కూడా పుంజుకున్నది, అసెంబ్లీలో కేవలం ఘోషమహల్ మాత్రమే గెలుపొందింది, తర్వాత 4 సీట్లు వచ్చినాయి, కాంగ్రెస్ కూడా 3 సీట్లు వచ్చినాయి, ఎంఐఎం కూడా వచ్చినాయి. అంటే మామూలుగా చెప్పదలుచుకుంటే 88 సీట్లు వచ్చిన టీఆర్ఎస్కు ఒక్కొక్క ఎంపీ సీటుకు 7 స్థానాలు కాబట్టి ఆ లెక్కలు చూసుకుంటే 12 నుంచి 13 స్థానాలు రావాలి. సారు కారు పదహారు పోయి ఆఖరి 9 సీట్లు అయింది, తొమ్మిది అయింది, ఒకటి ఎంఐఎం అయింది, 3 కాంగ్రెస్కి వచ్చినాయి, 4 బీజేపీకి రావడం జరిగింది. ఆ తర్వాత జరిగిన అనేక పరిణామాలు చూస్తే ఏమైందంటే ముఖ్యంగా 2018 తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా ఒకవైపు టీఆర్ఎస్ కేసీఆర్ టీఆర్ఎస్ ఉండే కేసీఆర్ ప్రభుత్వం, రెండో వైపు సెంటర్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం రెండు కూడా మూకుమ్మడిగా కాంగ్రెస్ మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడి ఎట్లా అంటే కేసీఆర్ ఏమో గెలిచిన ఎమ్మెల్యేలను అందరిని కలుపుకున్నాడు,
కలుపుకొని అందులో కొందరు మంత్రులు కూడా ఇవ్వడం జరిగింది. నాయకులు కూడా కలుపుకున్నాడు. ఇప్పుడు 19 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది 5 ఎమ్మెల్యేలే, దాదాపు 12 నుంచి 13 మంది ఎమ్మెల్యేలు ఆయన పార్టీలో కలుపుకున్నాడు. అంటే ఫస్ట్ మనం విశ్లేషణ చూశాక తర్వాత జిల్లాల వారీగా మనం ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూద్దాం. ఫస్ట్ కొంత విశ్లేషణ మనం చూద్దాం. అంటే ఇప్పుడు పాపిరెడ్డి గారు ఈ ఉప ఎన్నికల్లో యాంటీ ఇన్కంబెన్సీ ప్రభుత్వ వ్యతిరేకత అనే దాన్ని బీజేపీ ఉపయోగపడింది. ఆ వ్యతిరేకత ఇప్పుడు బీజేపీకి రాదు, కాంగ్రెస్ కి రాబోతుంది. ఆ వ్యతిరేకత మొత్తం యాంటీ ఇన్కంబెన్సీ ఓటంతా కూడా కాంగ్రెస్ నే జనం తీసుకుంటున్నారు, రిసీవ్ చేసుకుంటున్నారు అంటారా మీరు? పెద్ద శాతం అంటే 70-80% ప్రభుత్వ వ్యతిరేకత ఓటంతా కూడా కాంగ్రెస్ వైపే పోతున్నది. ఎందుకు బీజేపీ ఎందుకు కాదు? బీజేపీ దాదాపుగా నేను మీ ఎంతమంది పాపులర్ టీవీలో కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా, బీజేపీ ఏం జరిగిందంటే మునుగోడు ఎలక్షన్స్ ముందు వరకు కూడా బీజేపీ చాలా ఉధృతంగా రావడం, పెద్ద ఎత్తున కాంగ్రెస్ నుంచి వెళ్ళి కానీ కొంత బీఆర్ఎస్ అంటే ఎవరైతే కేసీఆర్ వ్యవహారశైలి నచ్చని నాయకులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ పెద్ద ఎత్తున పోయి బీజేపీలో కలవడం జరిగింది. దాంతో బీజేపీకి ఒక ఊపు రావడం. తర్వాత రెండో వైపు ఏంటంటే కాంగ్రెస్ ఎందుకు తగ్గిందంటే కాంగ్రెస్లు మన కష్టపడి గెలిపించినా కూడా ఎమ్మెల్యేలంతా కూడా మళ్ళీ కేసీఆర్కి అప్పుడు పోతారు అదే జనం నమ్మారు నమ్మారు అప్పుడు అయింది అంటే ఎందుకంటే 19 మంది ఎమ్మెల్యేలో 13 మంది ఎమ్మెల్యేల కానీ ఎక్కువ వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడంతో ప్రజలు ఏమనుకున్నారంటే అంత కష్టపడి మనం గెలిపించిన ఎమ్మెల్యేలు అందరూ అమ్ముడుపోతున్నారు, ఈ పార్టీ మన ఎమ్మెల్యేలు గెలిపించినా వీళ్ళకి సపోర్ట్ చేసినా కూడా అది దానివల్ల ప్రయోజనం లేదు. కాకపోగా రెండోది ఏంటంటే బీజేపీ ఉన్నది, బీజేపీ సెంటర్లో ఉన్నది, మోడీ అమిత్ షా అనే పటిష్టమైన బలమైన నాయకులు ఉన్నారు, వాళ్ళును కేసీఆర్ లొంగ తీసుకోడు. ఒకవేళ బీజేపీ కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా వస్తే మనం కాంగ్రెస్ బదులు బీజేపీని గెలిపిస్తే వాళ్ళు కేసీఆర్కు అప్పుడున్న టీఆర్ఎస్ లేదా ఇప్పుడున్న బీఆర్ఎస్కు బలమైన ధీటుగా ప్రత్యామ్నాయంగా ఉంటుంది, వాళ్ళే కేసీఆర్ను దెబ్బ కొడతారని ఒక బలమైన అభిప్రాయం ఉన్నది. కాబట్టి ఈ మార్పులు జరిగింది. ఇప్పుడు ఆ అభిప్రాయం లేదు, ప్రభుయింది. కారణం ఏంటి? కారణాలు చాలా ఉన్నాయి. ఏదైతే మునుగోడు బై ఎలక్షన్ అని అది ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అని దానికి ఎవరైతే బీజేపీ తరఫున బాధ్యత ఉన్న ఆ నాయకుడు తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇంతవరకు కూడా దాన్ని ఏ బీజేపీ నాయకుడు ఖండించలేదు. అమిత్ షాయే స్వయంగా మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓడిపోవడానికి ప్రధాన కారణం అమిత్ షాయే. ఎందుకంటే ప్రభుత్వ సెంట్రల్ ప్రభుత్వ బలగాలు ఏమాత్రం కూడా అప్పుడు బీజేపీ క్యాండిడేట్ సహకరించలేదు. కేసీఆర్ బీజేపీ కుమ్మక్కైంది. బీజేపీ సైలెంట్గా ఉంటే కేంద్ర నాయకత్వం, ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం విచ్చలవిడిగా మంత్రులను ఎమ్మెల్యేలను పోలీసులను పెట్టి కూడా పెద్ద ఎత్తున అంటే మునుగోడప్పుడే మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది అంటారా మీరు? అప్పుడే జరిగింది. ఆ తర్వాత నుంచి జరిగిన అనేక పరిణామాలు, అంతర్గత పరిణామాలు, కవిత లిక్కర్ కేసులో ఆమెను అరెస్ట్ చేయకపోవడం, బయట చెప్పడం బాగా చెప్పారు తీరా అరెస్ట్ చేసే వారికి వెనుకపోవడం, తర్వాత ఎవరైతే బీజేపీలో చేయడం వారు ఉన్నారో కేసీఆర్ను వ్యతిరేకించి పోయిన వాళ్ళు ఆ లోపల పోయిన తర్వాత వాళ్ళు అనుకున్నది ఒకటే లోపల జరుగుతున్నది ఒకటి కాబట్టి వాళ్ళే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మేము వచ్చింది అనుకున్నది ఇక్కడ నెరవేరడం లేదు, కేంద్ర నాయకత్వం కూడా ఆ విధంగా లేదు. ఏదో విధంగా కేసీఆర్కు బీజేపీకి లేదా మోడీ అమిత్ షాకు కూడా సంబంధం ఉన్నది కాబట్టి బీజేపీ నాయకులే అందులో ఆ పార్టీలోకి వాళ్ళే అన్నారు. ఆ తర్వాత నుంచి క్రమేపీ బీజేపీ తగ్గిపోవడం జరిగింది. బీజేపీ తగ్గిపోయిన తర్వాత రెండోది ఏమైందంటే రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో ఉధృతంగా రోజు కాంగ్రెస్ బాగా పెరగడం, పెరిగిన తర్వాత ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఏంటంటే రెండో స్థానం ఎవరికి ఉంటుంది, కాంగ్రెస్కి ఉంటుందా లేదా బీజేపీకి ఉంటుందా, ఈ రెండు మీద బాగా చర్చ జరిగింది. అంటే ప్రధాన ప్రత్యామ్నాయం ఏంటి, ఏది రెండో స్థానం దేనికి వస్తుంది, గవర్నమెంట్ బీఆర్ఎస్ కాబట్టి మొదటి స్థానం ఉంటుంది, రెండో స్థానం బీజేపీకి ఉంటుందా కాంగ్రెస్కి ఉంటుందా అన్న దాంట్లో ఆఖరి జనాలు ఎట్లా వెయిట్ చేశారంటే కర్ణాటకలో ఎలక్షన్ జరుగుతున్నాయి, కర్ణాటకలో ప్రధాన ప్రత్యర్థులు ఎవరంటే బీజేపీ అధికార పార్టీ, దానికి ముఖ్యమైన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కాబట్టి ఆ ఫలితాలను బట్టి ఇక్కడ ఆలోచించుకోవచ్చు అని ఒక 4 రోజులు అందరూ కూడా వెయిట్ చేశారు. ఆ ఫలితాలు వచ్చిన తర్వాత అన్యూహ్యంగా కాంగ్రెస్ పెద్ద ఎత్తున గెలవడం వేవ్తో బీజేపీ మొత్తానికి ఓడిపోవడంతో జనాలు ఏమనుకున్నారంటే ఇక్కడ తెలంగాణలో కూడా ప్రత్యామ్నాయం టీఆర్ఎస్ గవర్నమెంట్ లేదా బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వానికి కాంగ్రెసే, అక్కడి నుంచి వెళ్ళి కాంగ్రెస్ గ్రాప్ బాగా పెరగడం, ప్రజలందరూ కూడా ప్రత్యామ్నాయం
కాంగ్రెస్ పార్టీ. ఓకే, ఇప్పుడు మీరు వివిధ ప్రాంతాల్లో, వివిధ జిల్లాల్లో, వివిధ నియోజకవర్గాల్లో కూడా తిరిగారు కాబట్టి ఇప్పుడు మీకున్న అబ్జర్వేషన్, అంటే మీ విద్యార్థులు, మీ స్టూడెంట్స్ దగ్గర నుంచి తెప్పించుకున్న ఇన్ఫర్మేషన్ ఎట్లా ఉంది? మీరు కూడా వెళ్ళారు, ఎట్లా ఉంది? ఏ జిల్లాలు, అంటే ఉమ్మడి జిల్లాలు తీసుకుందాం మనం, ఉమ్మడి జిల్లాలో తేలిక అర్థం అవుతుంది, ఉమ్మడి జిల్లాలో ఏ పార్టీకి ఎంత ఉండే అవకాశం? ఉదాహరణకు మీరు ఆదిలాబాద్ తీసుకున్నారు, ఆదిలాబాద్ లో 2018 లో ఇక్కడ 9 సీట్లు రావడం జరిగింది వాళ్ళకి. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఒక్క సీటు కూడా గట్టిగా వస్తుందని చెప్పే పరిస్థితి లేదు. ఇప్పుడు ఒకటి ఒక్కటి కూడా వచ్చే పరిస్థితి లేదు చెప్పే పరిస్థితి లేదు ఒక్కటి కూడా వస్తుందని చెప్పే ఎందుకు లేదంటే చెప్తా ఇక్కడ. ఇప్పుడు కాంగ్రెస్ కు ఇక్కడ బ్రాకెట్ లో మనం 2018 లో వచ్చిన రిజల్ట్ రాసుకుందాం. రైట్, ఓకే. ఇప్పుడు ఇవాళ పరిస్థితి చూస్తే కాంగ్రెస్ కు 5 వరకు గ్యారెంటీకి వస్తాయి. కాంగ్రెస్ 5 రాయిందనేది 5. రైట్, ఓకే. బీజేపీకి 3. ఇది వరకు ఎన్ని వచ్చాయి? ఒకటి. రైట్, బీజేపీ 3 అది శూన్యం. రైట్, ఓకే. ఇప్పుడు రెండు ఇట్లా హోరావోరి పోటీ ఉంది, ఆ హోరావోరి పోటీలో కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉన్నది, బీఆర్ఎస్ 3 స్థానం. అంటే మనం చూస్తే ఇక్కడ రెండు ఫైట్, రెండింటి మధ్య ఇప్పుడు 2 స్థానాలలో ఇక్కడ కూడా ఫైట్ ఉన్నది. ఆదర్శ్, అవి ఈ పార్టీలో ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీ ఉందంటారు అక్కడ? అక్కడ కూడా కాంగ్రెస్ బీజేపీ ఉన్నది. ఓకే, ఇది మనం వదిలేద్దాం. అట్లా చూసుకున్నప్పుడు 9 సీట్లు గెలిచిన 2018 టీఆర్ఎస్ పరిస్థితి ఇవాళ ఒక్క సీటు కూడా నాయకులు గట్టిగా గెలుస్తామని చెప్పుకున్న పరిస్థితి లేదు. అంటే నార్త్ తెలంగాణ అన్నది పెద్ద గుండెకాయ, టీఆర్ఎస్ కు పట్టు అనుకునే జిల్లాలలో కూడా ఇటువంటి పరిస్థితి ఉన్నది. ఓకే, ఇక నిజామాబాద్ పరిస్థితి వెళ్దాం. నిజామాబాద్ లో 9 సీట్లలో అప్పుడు 8 సీట్లు దానికి వచ్చింది, ఏది టీఆర్ఎస్ కు వచ్చింది. ఇప్పుడు 8. ఓకే, ఇప్పుడు కామారెడ్డి ఇంకా కూడా నెక్ టు నెక్ లాగా ఉందంట, అడ్డు మారుతున్నది కాబట్టి దాన్ని చెప్పడం కష్టం. కానీ ట్రయాంగిల్ ఫైట్ అక్కడ కామారెడ్డి, ఇప్పుడు బీజేపీ కూడా రంగంలో ఓటమి తీస్తారు, ఎవరు దెబ్బ కొడతారు, బీజేపీ టీఆర్ఎస్ దెబ్బ కొడుతుందా లేదా కాంగ్రెస్ దెబ్బ కొడుతుందా, ఒకవేళ మైనార్టీ ఓట్లు అసలు బీజేపీ కూడా చాలా గట్టిగా ఉండబోతుందంట. గట్టి ఇప్పుడు ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ బీజేపీ అనేది కూడా కొంత జరుగుతుంది, చర్చ జరుగుతున్నది. సరే, ఇప్పుడు కేసీఆర్ కూడా మనం అంతలాగా తీసుకోవడం లేదు. అయితే అక్కడ ఇంకొక బీజేపీ క్యాండిడేట్ ఇచ్చిన స్లోగన్ ఏంటంటే స్థానిక ఇతరులకు ఇక్కడ స్థానం లేదు. కేసీఆర్ లోకల్ నాన్ లోకల్ అనేది, కేసీఆర్ నాన్ లోకలే, రేవంత్ రెడ్డి నాన్ లోకలే, నేనే లోకల్ అందుబాటులో ఉంటా. వాళ్ళు గెలిస్తే వెళ్ళిపోతారు, మళ్ళీ రిజైన్ చేస్తారు. వీళ్ళిద్దరేమో సీఎం క్యాండిడేట్లు, వీళ్ళిద్దరు వాళ్ళు ఉండరు. ఆయన కొడంగల్ అంటాడు, ఈయన మళ్ళీ గజ్వేల్ అంటాడు. నేనే స్థానిక నాయకుని కాబట్టి నాకే ఓట్లు, ఒక పెద్ద స్లోగ అక్కడ నినాదంగా నడుస్తాను, నేను స్థానికులకే మీరు ఆదరించండి, నేను లోకల్ క్యాండిడేట్. ఓకే, ఇక్కడ 8లో బీఆర్ఎస్ ఎంత అయింది అనుకోవచ్చు? మనం బీఆర్ఎస్ కు 2-3 వస్తాయి ఎక్కువ. ఇప్పుడు బీఆర్ఎస్ 3 వేసుకుందామా? 3 వేసుకున్నాను. 3 ఇక్కడ కూడా కాంగ్రెస్ కూడా 3 వస్తాయి. ఇది వరకు ఎన్ని వచ్చాయండి? ఇది వరకు ఒకటి. ఇప్పుడు 3. బీజేపీకి 1-2 వస్తాయి, 0 ఉంటాయి. ఇప్పుడు 2 వరకు రావచ్చు. ఇప్పుడు ఓకే, ఒకటి మనం చెప్పడానికి కూడా వీల్లేదు. అయితే ఇప్పుడు ఇంకా ఆదర్శ్ అనేది ఇప్పుడు మనం చెప్పలేదు, అక్కడే ఆదర్శ్ లేదు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ బీజేపీకి అప్పుడు ఒక సీటు కూడా లేదు. ఇప్పుడు ఆదిలాబాద్ నిజామాబాద్ చూసుకుంటే దాదాపు 5 ఇంకొక సీట్ ఎక్కువ పెరిగినా ఆశ్చర్యపడాలి. మనం ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి చెప్పుకోవాలి. సిరిపూర్, ఇది ఇక్కడ మనం ఇక్కడ చెప్పాలి. ఇప్పుడు 2 స్థానాలు ఉన్నాయి కదా, 2 స్థానాల్లో సిరిపూర్ లో ఆదర్శ్ ఒకటే వేసుకుందామా మనం అక్కడ? అదే చెప్తాను, బీజేపీ కాంగ్రెస్ పెద్దగా పోటీలు లేవు, అక్కడ పోటీ ఉన్నది వాళ్ళకంటే బీఎస్పీ బీఆర్ఎస్ మధ్య, అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోనేరు కోనప్ప శ్రీనివాస్ లేదు, అక్కడ శ్రీనివాస్ లేదు, పెద్ద బీజేపీ రెండు కూడా లేవు. రైట్, రెండు బీఎస్పీ వర్సెస్ బీఆర్ఎస్. అయితే ఇప్పుడున్న ట్రెండ్స్ ఏంటంటే, అది ఎందుకు మనం ప్రవీణ్ కుమార్ గారు గెలిచే అవకాశాలు ఎక్కువనే గెలుస్తామని మనం చెప్పడానికి అవకాశం ఏంటంటే, 2014 కూడా వచ్చింది కోనప్ప బీఎస్పీ దాని మీదే గెలిచిండు. బీఎస్పీకి బలం ఉంది అక్కడ, బలం ఉన్నది.
అటు మరాఠీ తర్వాత ఈ కాందశీకులు అంటారు బంగ్లాదేశ్ నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు పెద్ద ఎత్తున సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ సిర్పూర్ ఐపీఎస్ ఆఫీసర్ ఒక మంచి క్లీన్ తర్వాత ఆయనకు కమ్యూనిటీ బలం ఉన్నది తర్వాత ఆయన గురుకులాల సెక్రటరీ చేసేటప్పుడు బాగా మంచి పేరు కాబట్టి ఆయన ఒక రెండు మూడు ఏళ్ల నుంచి కూడా ఈ నియోజకవర్గాన్ని ఆయన నేను పోటీ చేస్తానని ఆలోచన ఉన్నాడు కాబట్టి ఆయన ఒకటి వేసుకుంటే ఒకటి సస్పెన్స్ అది ఎలా ఉంటుంది మనం చెప్పండి అయితే ఇట్లా సర్ప్రైజింగ్ ఏంటంటే ఎక్కడ కూడా టీఆర్ఎస్ లేదు టీఆర్ఎస్ లేదు ఓకే ఇప్పుడు ఓకే కరీంనగర్ దగ్గరికి వస్తే ఎట్లా ఉంది కరీంనగర్ 13 సీట్లు ఉంటాయి పోయినసారి ఇక్కడ హైదరాబాద్ మొత్తం ఏందండి ఇక్కడ 10 10 ఇక్కడ హైదరాబాద్ 10 ఇక్కడ నిజామాబాద్ 9 రైట్ ఓకే కరీంనగర్ 13 కరీంనగర్ 13 రైట్ కరీంనగర్ పరిస్థితి ఎట్లా ఉంటుంది కరీంనగర్ పరిస్థితి కూడా ఎట్లా ఉందంటే కరీంనగర్లో ఇప్పుడు మనం టీఆర్ఎస్ అప్పుడు ఎన్ని గెలిచింది అంటే 11 సీట్లు గెలిచింది 11 11 రైట్ ఒక క్యాండిడేట్ ఇండిపెండెంట్ రామగుండం చందర్ అని అవును ఆయన కోరుకంటి చందర్ కోరుకంటి చందర్ కూడా దాదాపుగా టీఆర్ఎస్ టికెట్ దొరకక ఇండిపెండెంట్ పోటీ చేసిండు ఆయన కూడా గెలవగానే కలిసిపోయాడు అంటే దాదాపు 12 సీట్లు అవి అప్పుడు ఉండే అంటే 11+1 అని చూసి ఒక్కటే మాత్రమే కాంగ్రెస్ గెలిచింది అది శ్రీధర్ బాబు మంత్రి అవును అయితే ఇప్పటి పరిస్థితి చూస్తే పూర్తిగా మారిపోయింది ఇప్పుడు కేటీఆర్ గారికే పోటీ తీవ్రంగా ఉన్నది సార్ కేటీఆర్ గారు గెలిచారు చూడిపోతారు నేను ఆడియో ఒకటి వైరల్ అయింది కదా ఆయన మాట్లాడింది దాని బట్టి ఏంటంటే ఆయన ఎంత ఒత్తిడిలో ఉన్నాడు ఎంత సమస్యలలో ఉన్నదని మనకు అర్థమైంది అయితే ఆయన తప్ప మిగతా 12 సీట్లలో ఒక్క సీటు కూడా గట్టిగా గెలుస్తామని చెప్పే పరిస్థితి ఇవాళ బీఆర్ఎస్కి లేదు మీరు చెప్పే చాలా విచిత్రంగా విచిత్రంగా ఉన్నది నాకు కూడా విచిత్రంగా ఉన్నది ఎందుకంటే నేను చెప్తాను మీకు అంటే గత సర్వేలో మీరు ఒకటి రెండు చెప్పినట్టున్నారు మీరు అప్పుడు 3 నుంచి 4 ఉండే నెల రోజుల కింద బాగానే ఉండే నేను ఎందుకు చెప్తానంటే ఇప్పుడు మంత్రిని పోతున్నది రామగుండం పెద్దపల్లి మానగుండూరు ఉస్నాబాద్ తర్వాత ధర్మపురి జగిత్యాల వేములవాడ ఇవన్నీ హుజూరాబాద్ ఎట్లా ఉంది పరిస్థితి ఇవన్నీ కాంగ్రెస్కి వెళ్ళిపోతున్నాయి ఇక మిగిలిన దానిలో హుజూరాబాదు కరీంనగరు సిరిసిల్ల చొప్పదండి తర్వాత ఇక్కడ కొరుట్ల ఇప్పుడు కొరుట్ల కరీంనగర్ ప్రాపరు తర్వాత హుజూరాబాద్ తీసుకుంటే ఇక్కడ బీజేపీ అంటే ఈటల రాజేందర్ బండి సంజయ్ ధర్మపురి అరవింద్ మూడు వీళ్ళు బలమైన క్యాండిడేట్స్ వీళ్ళు పోటీ గట్టిగా ఇస్తున్నారు వచ్చే అవకాశం కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అక్కడ కూడా ఇప్పుడు మీరు హుజూరాబాద్ తీసుకుంటే బీఆర్ఎస్ క్యాండిడేట్ థర్డ్ పొజిషన్లో ఉన్నాడు బీఆర్ఎస్ థర్డ్ ఉందా థర్డ్ ఉన్నది ఇప్పుడు ఈటల రాజేందర్ నెంబర్ వన్ ప్రణవ్ సెకండ్ ప్రణవ్ సెకండ్ వచ్చాడు తర్వాత కరీంనగర్ ప్రాపర్లో కూడా గంగల కమలాకర్ వర్సెస్ ఈయన ఉన్నాడు బండి సంజయ్ కాంగ్రెస్ కొద్దిగా వెనుక ఉన్నాడు ఈవెన్ కురుట్ల కూడా అరవింద్ వర్సెస్ బీఆర్ఎస్ క్యాండిడేట్ కాంగ్రెస్ బలం ఇట్లా చూసుకున్నప్పుడు ఈ కాంగ్రెస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంది బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఈ చొప్పదండలో కూడా ఆమె బడిగ శోభ ఆమె కూడా బలంగానే ఉన్నది అది అది కూడా ట్రయాంగులర్ ఉన్నది ఎవరు ఎవరు ఏం చేస్తారనేది కూడా కొంత అంటే మనం ఉజ్జాయింపుగా వేసుకుంటే ఇప్పుడు కరీంనగర్ లో బీఆర్ఎస్ ఎట్లా ఉంటుంది ఇప్పుడు బీఆర్ఎస్ కు కేటీఆర్ ఒక్కడే గెలుతారన్న పరిస్థితి ఉన్నది అది కూడా రైట్ రైట్ ఓకే కాంగ్రెస్ కాంగ్రెస్ కు మాత్రం 6 నుంచి 7 సీట్లు గెలుతుంది అది ఆల్రెడీ 6 వేసుకుందాం ఓకే ఇదివరకు ఎన్ని ఉన్నాయి ఇదివరకు ఇదివరకు ఒకటే ఒకటే ఇప్పుడు బీజేపీకి కనీసం 2 నుంచి 3 గెలిచే అవకాశం ఉంది ఓకే 3 ఇదివరకు అంటే మీరు చూడండి ఇక్కడ 9, 18, 12 ఇప్పుడు ఏమైతుంది 0, 3, 1 ఎంత పడిపోతుందో చూడండి మీరు ఇది చాలా షాకింగ్ యాక్చువల్ గా బీఆర్ఎస్ ఎక్కువగా అంచనాలు వేసుకున్నది ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసింది కూడా అక్కడనే ఈ ప్రాంతాలే టోటల్ గా రివర్స్ అయింది ఇక్కడ ఎంత రివర్స్ అయిందంటే ఇవాళ ఈ జిల్లాలలో బలంగా మేము గెలుస్తామని చెప్పుకునే ఓకే నెక్స్ట్ వెళ్దాం మనం వరంగల్ ఏంటి పరిస్థితి వరంగల్ లో 12 సీట్లు ఉన్నాయి 12 సీట్లలో పోయినసారి 10 సీట్లు టీఆర్ఎస్ కు వచ్చినాయి 2 మాత్రమే కాంగ్రెస్ కు వచ్చినాయి రైట్ ఓకే కాంగ్రెస్ 2 వరంగల్ ఇప్పుడు పరిస్థితి చూస్తే కాంగ్రెస్ కి ఇవాళ 7 నుంచి 7 ఖచ్చితంగా గెలుస్తారన్న పరిస్థితి ఉన్నది ఓకే 6 వేసుకుందాం ఓకే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి బీఆర్ఎస్
మొన్నటి వరకంటే ఒక వారం పది రోజుల కింద వరకు కూడా ఒక మూడు నాలుగు గెలిచాను ప్రవేది వరంగల్ వెస్ట్ పరకాల పరకాల వర్ధన్నపేట ఆరూరు రమేష్ ఇక్కడ చల్ల ధర్మారెడ్డి అదే అదే పరకాల గన్పూరు ఒక మూడు నాలుగు మాకు గెలుస్తాయి మా ఆయన పాలకుర్తుల దాయకర మాకు ఐదు నుంచి ఆరు వేస్తాయని వాళ్ళు లెక్కలు ఉంటాయి కానీ నిన్న నేను ఒక రెండు రోజులు నిన్న మొన్న మొత్తం వరంగల్లో ఉన్న పన్నెండు నియోజకవర్గాలు తిరగడం జరిగింది జనాలలో ఒకటే ఉన్నది ఈసారి మేము కాంగ్రెస్ కేడని డిసైడ్ చేసుకుని చెప్పడం జరిగింది వృద్ధులు కానీ పిల్లలు అంటే యువకులు కానీ స్త్రీలు కానీ అందరు కూడా ఒకటే ఇప్పుడు మీకు చెప్తా డోర్నకల్లో కాంగ్రెస్ గెలుస్తున్నది మహిబాద్ నర్సంపేట ములుగు భూపాలపల్లి వరంగల్ ఈస్ట్ ఇప్పుడు ఈవెన్ పాలకుర్తి ఇట్లా లెక్క పెట్టకుండా పోతే మనకు ఈవెన్ జనగామ ఆరేడు సీట్లు కాంగ్రెస్ ఖర్చే గెలుతుందని జనాలు మొత్తం జనాలలో ఒపీనియన్ ఫిక్స్ అయిపోయారు జనగామ పోతే మొత్తం ప్రపంచం కనిపిస్తుంది అదే పరిస్థితి ఇవాళ బీఆర్ఎస్ లేదా టీఆర్ఎస్ కు ఒక్క సీటు మేము బలంగా గెలుతాం వరంగల్ వెస్ట్ తీవ్రంగా పోతున్నది రోజు రోజు మారుతున్నది పరకాలలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ కే ఎడ్జొచ్చింది ఇది సర్ప్రైజింగ్ వర్ధన్నపేట కూడా తీవ్రంగా మారుతున్నది వర్ధన్నపేటలో హరీష్ రావు తర్వాత హైయెస్ట్ మెజారిటీ బీఆర్ఎస్ కు వచ్చింది వర్ధన్నపేట ఆరూరు రమేష్ 90,000 చిల్లర అవును 87,000 ఎంతో హరీష్ రావు ఫస్ట్ సెకండ్ ప్లేస్ ఆరూరు రమేష్ 97,000 ఇప్పుడు పరిస్థితి ఏంటంటే నాగరాజు లేట్ ఎంట్రీ మొన్న మొన్న అయ్యిండు ఇవాళ పరిస్థితి నేను మొత్తం ఆయన క్యాంపెయిన్ తిరిగిన జనాలతో కూడా మాట్లాడాను పెద్ద ఎత్తున మార్పు వచ్చింది నాకే విచిత్రం అనిపిస్తుంది అంత మార్పు ఆయన పెద్ద పైసలు పెట్టకుండా జనాలు పెద్ద ఎత్తున ర్యాలీలకు వస్తున్నారు ఓకే అంటే ఇప్పుడు మనం తీసుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఎన్ని ఉండే అవకాశం ఉంది వరంగల్లో ఆరు కాంగ్రెస్ అని చెప్తున్నారు మీరు బీఆర్ఎస్ ఎన్ని ఉండొచ్చు బీఆర్ఎస్ ఒక స్టేషన్ కన్పూర్ ఒకటే నాకు దృష్టిలో కొద్ది అనుకూలంగా ఉన్నది మిగతా వరంగల్ వెస్ట్ కాంపిటీషన్ ఉన్నది పరకాల అంటే మెయిన్ పరకాల వర్ధన్నపేట తప్పనిసరి అనేది వాళ్ళు భావిస్తున్నారు కదా కానీ ఇప్పుడు ఈ గత నాలుగైదు రోజుల్లో తీవ్రంగా మారింది వరంగల్ వెస్ట్ కూడా మారింది అంత మారినాయి అది ట్రెండ్ అంతా కూడా బలంగా ఓకే ఇక్కడ అంటే టఫ్ కాంపిటీషన్ అంటే రెండు వేసుకోవచ్చా ఇక్కడ రెండు ఒకటే ఒకటే నా ఉద్దేశం లేదు అది ఓకే బీజేపీ పరిస్థితి ఏంటి బీజేపీ ఇక్కడ లేదు వరంగల్లో అంటే మనం ఏడు అవుతాయి మనకి కూడా వరంగల్ ఈస్ట్ లో ఆయన సెకండ్ పొజిషన్ వస్తాడు ఓకే ప్రదీప్ రావు అని ఎర్రబల్లి ప్రదీప్ బంధు తమ్ముడే సంత ఆయన సెకండ్ పొజిషన్ టీఆర్ఎస్ థర్డ్ పొజిషన్ అంటే ఇప్పుడు ఏడు అయ్యాయి మొత్తం పన్నెండు ఇంకా ఐదు పరిస్థితి ఏంటి ఐదు ఇట్లానే చెప్తున్నాయి కదా ఇప్పుడు ఏడు దాకా వస్తాయి ఇక్కడ ఇక్కడ ఏడు తర్వాత ఇప్పుడు మిగతా దాంట్లో కూడా ఏంటంటే ఇప్పుడు వరంగల్ వెస్ట్ కాంపిటీషన్ ఉన్నది పరకాల కాంపిటీషన్ ఉన్నది ఓకే వర్ధన్నపేట కాంపిటీషన్ ఉన్నది ఇట్లా ఈ మూడు బీజేపీ జీరో బీజేపీ జీరో ఇది వరకు జీరో ఉంది ఇప్పుడు జీరో ఓకే ఇప్పుడు వరంగల్ ఈస్ట్ లో కాంపిటీషన్ ఉన్నాడు కానీ అక్కడ కొండ సురేఖ చాలా ముందు అవునవును కాబట్టి అక్కడ ఏం లేదు ఓకే అంటే ఎనిమిది అంటే ఒక ఐదిట్లో మనం చెప్పలేం ప్రస్తుతం చెప్పలేము కానీ వాళ్ళు గెలిచే పరిస్థితి కూడా ఎక్కువ మొగ్గు కాంగ్రెస్ కే ఉన్నది రైట్ రైట్ ఓకే ఇంకా ఇది అయితే మీరు చెప్పగలుగుతున్నారు క్లారిటీ ఉంది రైట్ ఓకే ఖమ్మం విషయానికి వస్తే బీఆర్ఎస్ కు వీళ్ళకి ఏడే వస్తాయని కాదు బీఆర్ఎస్ కూడా రాకపోతే వీళ్ళకి రావచ్చు రైట్ రైట్ ఓకే ఓకే రైట్ ఓకే ఖమ్మం పరిస్థితి ఎట్లా ఉంది ఖమ్మంలోకి దాదాపు పదికి పది ఒక కొత్తగూడెం ఆడిట్ అంటున్నారని మేము కొత్తగూడెం కూడా ఎంక్వైరీ చేస్తే కూడా సిపిఐ కూడా బాగానే ఇది వరకు ఖమ్మంలో తొమ్మిది కదా తొమ్మిది తొమ్మిది ఇక్కడ ఒకటే వాళ్ళు బీఆర్ఎస్ కాదు కాంగ్రెస్ నుంచి కాదు ఇక్కడ వీళ్ళకి తొమ్మిది కదా ఇక్కడ తొమ్మిది అంటే అందరు గెలిచి తొమ్మిది వాళ్ళేం గెలవలేదు ఇప్పుడు ఇక్కడ టీడీపీ నుండి గెలిచింది ఇండిపెండెంట్ గెలిచారు మహాకూటమి కదా కాంబినేషన్ మహాకూటమికి మహాకూటమి తొమ్మిది మహాకూటమి ఇది కాంగ్రెస్ ప్లస్ అనుకుందాం ఈజీగా ఓకే తొమ్మిది ఈ తొమ్మిది తొమ్మిది సీట్లు వాళ్ళు తొమ్మిది వచ్చేస్తాయి తొమ్మిది వస్తాయి ఇప్పుడు బీఆర్ఎస్ ఒకటి వచ్చేటట్టుందా లేదు అక్కడ సిపిఐ పోటీ ఉన్నది ఏదంటున్నారు కానీ ఒకవేళ సిపిఐ అటు ఇటు అయినా గెలితే అక్కడ వెంకటరావు జగన్ వెంకటరావు ఇండిపెండెంట్ ఆయన సెకండ్ పొజిషన్ ఉన్నాడు కానీ బీఆర్ఎస్ పెద్ద లేదు వెంకటేశ్వరరావు పెద్ద అక్కడ సీన్ లేదు కాబట్టి ఆ సీటు కూడా నా ఉద్దేశంలో సిపిఐకి వస్తుంది రాకపోతే జలగం వెంకటరావు వస్తుంది ఓకే ఇప్పుడు గత ఎన్నికల్లో ఎందుకు వచ్చే బీఆర్ఎస్ ఒకటి కదా బీఆర్ఎస్ ఒకటి అయితే ఇప్పుడు సున్నా శూన్యమే రాదు ఒకటి కూడా రాదు నా ఉద్దేశం ఓకే బీజేపీ ఏం లేదు జీరో బీజేపీకి అక్కడ లేదు బేస్ ఇచ్చింది కదా కొద్దిగా ఓకే నల్గొండ నల్గొండ పరిస్థితి ఇక ఖమ్మం టోటల్ టెన్ ఓకే నల్గొండ ట్వెల్వ్ ఓకే పోయినసారి నైన్ వచ్చినాయి ఇది బీఆర్ఎస్కి తొమ్మిది వచ్చాయి రైట్ ఓకే ఇప్పుడున్న పరిస్థితులలో
రకరకాల కారణాలతో పూల్ మేనేజ్మెంట్ సరిగ్గా జరగకపోవడం స్థానిక పరిస్థితులు అనుకూలిస్తే బహుశా ఒకటి లేదా రెండు కన్నా ఎక్కువ గెలిచే అవకాశం లేదు. ఓకే, ఇక్కడ రెండు తీసుకుందాము. కాంగ్రెస్ ఎన్ని వచ్చాయి మనకి? కాంగ్రెస్ వచ్చింది, ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చారు, రాజగోపాల్ రెడ్డి వచ్చిండు. ఇక్కడ మీకు ఒకటి సూర్యాపేట టైట్ అంటున్నారు. ఇక్కడ 2018 లో మూడు వచ్చాయి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, తర్వాత లింగయ్య గారు నగరికెళ్ళి. ఈ ముగ్గురులో కూడా ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రిజైన్ చేసి ఎంపిక పోటీ చేసి గెలిస్తే బై ఎలక్షన్ లో మళ్ళీ అక్కడ ఎవరు గెలిచారు, ఆయన సైద్ రెడ్డి గెలిచారు, సైద్ రెడ్డి, శానంపూర్ సైద్ రెడ్డి. తర్వాత ఈ రాజగోపాల్ రెడ్డి బీజేపీలో వచ్చి పోటీ చేస్తున్నాడు ఇప్పుడు. మొత్తం ఓకే, ఇప్పుడు రెండు బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉంది. ఒకటి దాదాపుగా ఇప్పుడు 10 నుంచి 11 వరకు కాంగ్రెస్ కి వస్తుంది, ఇంకా వేరే వాళ్ళు లేరు అక్కడ. 11 అంటే ఇంకా ఏం లేవు. ఓకే, రైట్. ఇటు వద్దాం, మహబూబ్ నగర్ వద్దాం మనం ఒకసారి. ఓకే, మహబూబ్ నగర్ టోటల్ ఎన్ని సార్ ఇక్కడ? ఇక్కడ 14. 14 మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ 14. ఓకే, 14 బేనసారి విలకు బీఆర్ఎస్ కు 13 వచ్చింది. 13 ఆ ఓకే. ఒకటి జీరో, రైట్. ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ మహబూబ్ నగర్ లో ఎన్ని రావచ్చు? బీఆర్ఎస్ ఇప్పుడు చెప్పేది చాలా మటుకు మనకు వచ్చిన రిపోర్ట్లు కూడా వనపర్తి ఒకటి నిరంజన్ రెడ్డి గారిది, తర్వాత గద్వాల కూడా ట్రయాంగులర్ నెక్ టు నెక్ ఉంది, బీజేపీ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్. వనపర్తి మేఘారెడ్డికి లాస్ట్ ఇవ్వడం వల్ల అది కొద్దిగా సమస్య అవుతుందంటారా? లేదు, ఆయనతోనే కొంత పెరిగింది, కానీ ఇప్పుడు ఇప్పుడు పికప్ అవుతుంది, అంటే బాగా పెరుగుతున్నది మేఘారెడ్డి కూడా. ఇప్పుడు ఇంకా వారం రోజులలో కూడా ఏం జరుగుతుంది ప్రస్తుతం ఉన్న దాని ప్రకారం ఇప్పుడు బీఆర్ఎస్ కి ఎన్ని రావచ్చు మహబూబ్ నగర్ లో? 3. ఒకటి నాగర్ కర్నూలు ఒకటి వస్తుంది, తర్వాత వనపర్తి ఒకటి, గద్వాల్ కూడా అంటున్నాడు అని డౌటే. ఇప్పుడు ఇవి మూడు కూడా రేపు బాగా చెప్పలేము ఈ రోజు ఉన్న పరిస్థితి. ఓకే, కాంగ్రెస్ ఎన్ని రావచ్చు? ఇక్కడ ఒకటి మన కలవకుర్తిలో కూడా ఒకటి బీజేపీ కూడా పోటీలు ఉన్నది, గెలుస్తా గెలవతలు ఆచార్య తప్ప మిగతా. ఓకే, బీజేపీ 0 ఉంది ఇక్కడ, ఒకటి ఒకటి క్వశ్చన్ మార్క్ అది నియర్లీ. ఓకే, కాంగ్రెస్ ఎన్ని ఉండొచ్చు? ఇక్కడ 4 అయ్యాయి మనం, మొత్తం 14 ఉన్నాయి, 10, రైట్. ఓకే, రైట్. మెదక్ పరిస్థితి ఏంటి? మెదక్ సీఎం గారు ఉన్న జిల్లా, సొంత జిల్లా, ఒక హరీష్ రావు, కేసీఆర్ గారు, వీళ్ళు ఉంటుందా జిల్లా? మెదక్ నా ఉద్దేశం రెండు సీట్లు అయితే ఖాయం గెలుస్తున్నాయి, గజ్వేల్ గెలుస్తుంది. బీఆర్ఎస్ ఇదివరకు ఏందండి? ఇదివరకు 9 ఉండే, 9 బీఆర్ఎస్. ఓకే, ఒకటి సంగారెడ్డిలో జగ్గారెడ్డి, ఒకటి కాంగ్రెస్. ఓకే, బీజేపీ 0, అదర్ 0. ఓకే, ఇక్కడ మెదక్ ఇప్పుడు మొత్తం టోటల్ ఎన్ని? 10 కదా, 10. పదిలో ఆయనకు గజ్వేల్ గెలుస్తారు, సిద్దిపేట గెలుస్తారు. ఓకే, రెండా? రెండు కాదు, అవి రెండు గెలుస్తున్నారు, మిగతా మెదకులో పోటీ ఉన్నది. మెదకు లీడ్లో ఉన్నారని అంటున్నారు పద్మదేవేంద్ర రెడ్డి గారు, కొద్దిగా లీడ్లో పోటీ ఉన్నది, కేవలం 100% గెలుస్తామని చెప్పే పోటీలు ఉన్నారు, ఇది కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. తర్వాత దుబ్బాకలో కూడా, రైట్, దుబ్బాకలో కూడా పోటీ ఉన్నది, రఘునందన్ వర్సెస్ కాంగ్రెస్ అంటున్నారు, బీఆర్ఎస్ కూడా అంటలేరు, రైట్. తర్వాత నర్సాపూర్ లో కూడా కాంపిటీషన్ ఉంది, సునీతా లక్ష్మారెడ్డి వర్సెస్ ఆరాజ్ రెడ్డి. ఇటు ఈ వైపు ఇది దామోదర నరసింహ, జైరాబాద్, తర్వాత ఆందోళన పరిస్థితి ఏంటి? ఆందోళన పరిస్థితి దామోదర క్లియర్ గెలుస్తున్నాడు. మూడోది జయగారెడ్డి, ఈ మూడు అయితే కాంగ్రెస్ గెలుస్తున్నారు. పటాంజరు ఇది నారాయణ గేటు కూడా తీవ్ర పోటీ ఉన్నది, దాదాపుగా సంజయ్ రెడ్డి అని ఇప్పుడు ఆ క్యాండిడేట్కే మద్దతు పెరుగుతున్నది, స్ట్రాంగ్ క్యాండిడేట్, భూపాల్ రెడ్డి కూడా పోడగొట్టే అవకాశం కూడా, అంటే అక్కడ పోటీ ఎవరు గెలుస్తారని చెప్పాం, కాంగ్రెస్ గెలుస్తుందా బీఆర్ఎస్ గెలుస్తుందా, ఇంకా పోతే అంటే మూడు మాత్రం కాంగ్రెస్ కు వస్తాయి, కంపల్సరీగా మూడు వస్తాయి, టీఆర్ఎస్ కు మూడు వస్తాయి, మూడు మొత్తం టోటల్ 10. ఇక్కడ మూడా కాంగ్రెస్? మూడా కాంగ్రెస్, మూడు వస్తుంది. ఇక్కడేమో బీజేపీ ఒకటి ఉండే అవకాశం ఉంది దుబ్బాక, 7 అయ్యాయి, మూడు నెక్ టు నెక్ ఉండే పరిస్థితి అది ఇప్పుడు చెప్పలేము ఈ రోజు, రైట్. రంగారెడ్డి మొత్తం ఎన్ని ఉన్నాయి? రంగారెడ్డి 14 ఉన్నాయి, 14 రంగారెడ్డి. అయితే రంగారెడ్డిలో కూడా రెండు వైపు రెండు రకాలు ఉంటాయి. ఓకే, రంగారెడ్డి బీఆర్ఎస్ ఎందుకు వచ్చింది? ఫస్ట్ మనం 2018 రాద్దాం, బీఆర్ఎస్ 11 వచ్చింది, 11 బీఆర్ఎస్ వచ్చింది, మూడు కాంగ్రెస్, మూడు కాంగ్రెస్. ఓకే, 0 0
రైట్ ఓకే రంగారెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ కేంద్ర వచ్చేసరి ఇక్కడ ఈ జిల్లాలో మాత్రం కొంత టీఆర్ఎస్ కు అనుకూలత కనబడుతుంది అనుకూలంగా ఉంది అంటే కొంత హైదరాబాద్ సరౌండింగ్ రూరల్ రంగారెడ్డి పోతే ఇప్పుడు ఈవెంట్ ఇంత మల్లారెడ్డి మిన్నా కూడా మల్లారెడ్డికి ఫేవరబుల్ కనబడుతుంది మేడ్చల్ మేడ్చల్ గాని లేకపోతే ఇప్పుడు ఎల్బీ నగర్ గాని ఉప్పల్ గాని లేకపోతే ఇక్కడ కుకట్పల్లి గాని అటు చూడండి అటు చూసుకోండి ఈ తర్వాత రాజేంద్ర నగర్ బట్ కొన్నిట్లలో ఉన్నారు ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నది అంటే ఇప్పుడు రెండు మూడు ఇట్లలో మారుతా మారచ్చు కానీ 11 సీట్లు రాకపోవచ్చు కానీ ఒక 5 నుంచి 6 మాత్రం ఇక్కడ ఆరు బీఆర్ఎస్ ఆరు వస్తాయి రావచ్చు రైట్ రైట్ ఓకే కాంగ్రెస్ పరిస్థితి ఏంటి ఇప్పుడు కాంగ్రెస్ రూరల్ తాండూరు వికారాబాద్ పరిగి బాగున్నది ఇప్పుడు చేవలేకి వచ్చే వరకు విచిత్ర పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అంటున్నారు అంటే కేఎస్ రత్నం గారు చాలా ముందంజలో ఉన్నారు అనేది కూడా బాగా ప్రచారం జరుగుతుంది ఎందుకంటే భీమ్ భరత్ కి కొంత క్రైమ్ నేర చరిత్ర ఉండడం వల్ల అక్కడ క్యాండిడేట్ విషయంలో కూడా లాస్ట్ మినిట్ లో మారుద్దామా అని కూడా కాంగ్రెస్ పార్టీ భావించిన పరిస్థితి నేను చెప్పే పాయింట్ ఏంటంటే ట్రయాంగులర్ లో బీఆర్ఎస్ గెయిన్ కావాలి ఇప్పుడు కాంగ్రెస్ క్యాండిడేట్ మంచిగా లేడు కాబట్టి వ్యతిరేకత ఉంది కాబట్టి బీజేపీకి అడ్వాంటేజ్ రైట్ ఓకే ఇక్కడ బీజేపీకి ఎన్ని వచ్చే అవకాశం ఉంది ఇక్కడ కాంగ్రెస్ చూద్దాం 14కి ఆరు మూడు వస్తాయి మూడు 9 ఓకే బీజేపీ ఎన్ని రావచ్చు ఎందుకంటే శేర్లింగంపల్లి బీజేపీ ముందంజలో ఉందనేది ఒకటి అంటున్నారు ట్రయాంగిల్ చేవేళ్ళ ఒకటి వస్తుంది ఇంకా వేరే మహేశ్వరం పరిస్థితి ఏంటి మహేశ్వరం పరిస్థితి బీఆర్ఎస్ కి ఉండదు బీఆర్ఎస్ కి సవితా ఇంద్రారెడ్డి గారికి ఉంది ఎందుకంటే కిచెన్ గారు లక్ష్మారెడ్డి ఓకే తర్వాత ఎల్బీ నగర్ కూడా కొంత బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉన్నదంటాను ఉప్పల్లి కూడా అట్లే ఉన్నదంటున్నారు అంటే 3-4 దాకా ఇక్కడ బీజేపీ వచ్చే అవకాశం ఉందా ఎందుకంటే హైదరాబాద్ సరౌండింగ్ ఎక్కువ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది కూడా ఇక్కడ వీళ్ళు దాదాపు 3 నుంచి మిగతా 6-4 వరకు 4 ఓకే అంటే మెయిన్ బీజేపీ బలం హైదరాబాద్ రంగారెడ్డినే అనేది కొంత ఉంది 4 కూడా ఎక్కువ డౌట్ రైట్ ఓకే ఇక హైదరాబాద్ వస్తే మొత్తం హైదరాబాద్ ఎన్ని ఉన్నాయి హైదరాబాద్ లో 15 ఉన్నాయి 15 రైట్ ఓకే 15 లో పోయినసారి 7 బీఆర్ఎస్ కి వచ్చినాయి 7 బీఆర్ఎస్ రైట్ ఓకే బీజేపీ ఒకటి ఇక్కడ అవును గోషమాల ఒకటి వచ్చింది అదర్స్ లో ఎంఐఎం పెట్టండి ఎంఐఎం ఇక్కడ ఇక్కడ ఎంఐఎం ఎన్ని వచ్చాయి 7 కదా 7 ఓకే రైట్ ఓకే 7 14 ప్లస్ 1 కాంగ్రెస్ 0 రైట్ ఓకే రైట్ కాంగ్రెస్ 0 రైట్ ఓకే ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి ఇప్పుడు దాదాపుగా నాంపల్లి తర్వాత ఖైరతాబాద్ ఈవెన్ జూబ్లీహిల్స్ పోటీలు ఉన్నది తర్వాత ఇది ముఠా గోపాల్ ముషిరాబాద్ లో కూడా పోటీలు ఉన్నారు అంబర్పేట కూడా పోటీలు ఉన్నారు అంటే ఇప్పుడు ఇవన్నీ రోహిణ్ రెడ్డి రోహిణ్ రెడ్డి కృష్ణ యాదవ్ బీజేపీ కాలేరు వెంకటేష్ సికింద్రాబాద్ లో ఆమె కంటోన్మెంట్ ఆమెకు ఫేవర్ ఉన్నది పోతే ఈ సికింద్రాబాద్ మళ్ళీ బీఆర్ఎస్ ఉన్నది ఓకే అంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ అంటే ఇది వరకు 7 ఉంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఎన్ని రావచ్చు అంటారు 4 వస్తాయి 4 4 వస్తాయి ఓకే 15 ఉన్నాయి 15 లో 4 అక్కడ ఎంఐఎం ఫస్ట్ తీసుకుందాం ఒకడు వీళ్ళకి ఒక 4 వస్తాయి 4-4-8 ఈ ఎంఐఎం చెప్పండి ఆరే వస్తాయి రైట్ ఓకే 4-4-8-6-14 ఇంకొకటి బీజేపీ బీజేపీ ఒకటే వస్తుంది ఒకటే పరిస్థితి బీజేపీ బీజేపీ ఇప్పుడు అంబర్పేటలో ఉన్నది ఒకటి పోటీలు అంటే టోటల్ 14 అవుతాయి ఇంకా కేవలం ఒకటే ఉంది పరిస్థితి అంటే నెక్ టు నెక్ కొన్ని నియోజకవర్గాలు ఉన్నది కదా వాళ్ళది దాని పేరు గోష్మాల్ వాళ్ళకి పోతుంది బీజేపీ రైట్ ఓకే ఇప్పుడు ఒకవేళ ఈ 4 ఈ ఓవరాల్ గా మనం తీసుకుంటే ఇది ఒకటి ఇక్కడ 4-4 అనుకున్నాం కదా ఏమైనా మారితే ఒకటి ఒకటి మారి బీజేపీ కూడా ఇంకా రైట్ 1 or 2 ఇటు పోవచ్చు వెళ్ళిపోవచ్చు 1 or 2 రైట్ ఇప్పుడు మనం చూద్దాం బీఆర్ఎస్ చూద్దాం 3-1-4-5-6-6-9-12-18-22 టోటల్ 22
బీఆర్ఎస్ ఇది చెప్తే జన షాకింగ్ ఉంటుందిగా జరగబోయేది కదా జరుగుతుంది బీఆర్ఎస్ మీరు 22 అని చెబుతున్నారు ఓకే బీజేపీ బీజేపీ తీసుకుందాం మనం బీజేపీ 3, 2, 5, 8, 9, 10, 14, 15 బీజేపీ 15 రావచ్చు అంటున్నారు బీజేపీకి మాత్రం కొద్ది గ్రామ్ పెరిగింది పెరిగింది కొద్ది బీజేపీకి ఇంత పెరిగిందా అంటే హైదరాబాద్ ఆదిలాబాద్ నిజామాబాద్లో వాళ్ళకు ఈ 5 ఇప్పుడు అంతకుముందు వాళ్ళు 9, 10 అనుకున్నారు కానీ ఈ 5 పెరగడం వల్ల కారణం ఏంటంటే ఓకే ఎంఐఎం 6 ఒకసారి మనం క్లియర్గా రాద్దాం కాంగ్రెస్ బీజేపీ 14 అయితే ఇలా మనకు ఈ కొన్ని సీట్లు ఎందుకు తీసేయాలంటే ఈ టైట్ పోటీ ఉన్నాయి ఒక 8 నుంచి పాయింట్ ప్లస్ ఆర్ మైనస్ 3 అన్నా అంటే అన్నిట్లో కూడా ఈ కాంపిటీషన్లు ఉన్నాయి కాబట్టి ఒక ఇక్కడ చెప్పండి ఈ సీట్లలో కూడా ఒక 10 సీట్స్ ఇప్పటికి కూడా కాంపిటీషన్ ఉన్నాయి ఓకే అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో నెక్ టు నెక్ 10 నియోజకవర్గాల్లో ఉంది నెక్ టు నెక్ అంటే ఇందులో ఉన్న రానున్న రోజుల్లో దాని పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది మనం చెప్పలేము దాంతో ప్లస్ ఆ మైనస్ ఆ ఏమైతే ప్లస్ ఆర్ మైనస్ ఒక 10 ఉంటుంది అయితే ఇక్కడ నా ఉద్దేశం మాత్రం ఇది ఇక్కడ ఫ్లోర్ అంటే ఇది ఎంతకన్నా 70 కన్నా దగ్గర ఒకవేళ ఈ ఏదైనా జరిగి ఒకవేళ కొన్ని కాంగ్రెస్ అనుకూలంగా ఉన్నాయి ఏమైనా ప్రతికూలంగా మారితే ఒక 5-6 పోతాయి పోయినా కూడా 70 సీట్ల కన్నా తక్కువ అయితే ఎందుకంటే కొత్త వాళ్ళు కూడా ఇప్పుడు కాంగ్రెస్ లో కొత్త వాళ్ళు కూడా పోటీ చేస్తున్నారు పోల్ మేనేజ్మెంట్ ఇవన్నీ ఉంటాయి ఇంకా అన్ని రకాల ప్రలోభాలు ఉంటాయి ఎలక్షన్ టైంలో ఇది ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా 70 సీట్ల కన్నా కాంగ్రెస్ తగ్గే అవకాశం లేదు ఇక్కడ కూడా బీఆర్ఎస్ కూడా ఇంకా ఒకవేళ పెరిగి బాగా వాళ్ళు మేనేజ్మెంట్ తీసుకొని డబ్బులు బాగా పంచి కొద్దిగా అదే ప్రలోభాలు చేస్తే ఇంకొక 4-5 సీట్లు పెరగచ్చు అంతే రైట్ ఓకే మిగతా అదే ఇక్కడ తగ్గితే ఇక్కడ పెరుగుతుంది అదే 4-5 ఉంటుంది ప్లస్ ఆర్ మైనస్ 5 దాకా వేసుకోవచ్చా ప్లస్ ఆర్ 5 ఇంతకన్నా ఏమి ఉండదు అయితే ఒకవేళ గాడ్బు బాగా పెరిగి ఇంకా విపరీతంగా పెరిగితే 22 కూడా తగ్గవచ్చు ఓకే ఇప్పుడు ఉన్న పరిస్థితి ఇది ఓకే చూస్తూ ఉండండి తెలుగు పాపులర్ టీవీ ఇప్పుడు ప్రొఫెసర్ పాపిరెడ్డి గారు చెప్పిన ఈ సర్వే రిపోర్ట్ మీద మీ అభిప్రాయం కూడా మీరు కామెంట్ రూపంలో కింద తెలియజేయండి ఎందుకు ఇంత ఆల్రెడీ మీరు చెప్పారు మీరు ఇప్పటిదాకా మనం మాట్లాడారు ఎందుకు ఇంత కారణాలు జరిగినాయంటే ప్రధానంగా కేసీఆర్ పరిపాలన సరళి ప్రభుత్వ సరళి కుటుంబ పాలన కుటుంబ అవినీతి ఇవన్నీ ఒకెత్తైతే నిరుద్యోగులు ఇవాళ పెద్ద ఎత్తున ఈ ఎన్నికలలో పాల్గొని వాళ్ళు టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ని ఓడగొట్టడానికి పెద్దది తిరుగుతున్నారు అంటే బీఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రధాన కారణాలలో కేసీఆర్ కుటుంబ పాలన కేసీఆర్ అవినీతి పాలన నియంత్రిత పాలన ఒకవైపు అయితే రెండో వైపు ఈ పాలన వల్ల దెబ్బతిన్న వర్గాలు ముఖ్యంగా నిరుద్యోగులు యువకులు విద్యార్థులు వీళ్ళందరూ కూడా దాదాపుగా 35-40 లక్షల మంది సంఖ్య ఉంటుంది వాళ్ళ ఓట్లు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ కోల్పోవడమే కాకుండా వాళ్ళు పెద్ద ఎత్తున తిరుగుతున్నారు జనాలు వాళ్ళే క్యాంపెయినర్స్ వాళ్ళే ఇప్పుడు నా ఉద్దేశంలో కాంగ్రెస్ కార్యకర్తల కన్నా కూడా వాళ్ళు ఎక్కువ తిరుగుతున్నారు ఏ ఊళ్ళో చూసినా కూడా వాళ్ళే కనబడుతున్నారు వాళ్ళే చెప్తున్నారు రెండవది ఆయనకు బాగా దెబ్బతీసిన విషయంలో 2018లో కాళేశ్వరాన్ని ఆయన ప్రధానంగా చూపెట్టి కాళేశ్వరం కోటి ఎకరాలు నేను కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నా కాలేదు ఈసారి నాకు మీరు అవకాశం ఇవ్వాలి మీకు ప్రతి నియోజకవర్గానికి 100,000 ఎకరాలు మీకు ఇట్లా కాలు ఇట్లా అంటే మీకు మీ పొలాలకు నీళ్లు పోతాయని చెప్పడం జరిగింది అది ఈసారి దారుణంగా దెబ్బతీసింది కేసీఆర్ను అది ఎప్పుడైతే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడం జరిగిందో అన్నారం బొంగలు తర్వాత అన్నారం బొంగలు ఇవన్నీతోని జనాలలో కేసీఆర్ విశ్వసనీయత దారుణంగా దెబ్బతింది కేసీఆర్ మాటలు నమ్మడం అన్నది జనాలు దాదాపుగా మానేశారు ఎందుకంటే ఇప్పుడు నేను ఈ సమస్య ఎందుకు వస్తుందంటే బీఆర్ఎస్కు బీఆర్ఎస్ బలము బలహీనత కేసీఆర్ ఆ పార్టీ అధినాయకుడు ఆయనే కాబట్టి ఆయన విశ్వసనీయతని ఇవాళ జనాలలో ఒక ప్రశ్నార్థకంగా మారింది కాబట్టి ఈసారి బీఆర్ఎస్ ఓటు దారుణంగా పడిపోతుంది పోయినసారి 47% 18 ఉన్న ఓటు శాతం ఇప్పుడు దాదాపుగా 15-20% షిఫ్ట్ అవుతున్నదంటే అది దాని యొక్క గ్రాఫ్ ఆవిలేదు పడిపోతుందంటే కేసీఆర్ యొక్క విశ్వసనీయత కేసీఆర్ నమ్మడం అనేది బాగా తగ్గిపోయింది మూడోది చంద్రబాబు ఇన్సిడెంట్ కూడా మాకు దెబ్బతిస్తుంది అది ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ తర్వాత అది ప్రత్యక్షంగా సంబంధం లేకున్నప్పటికీ కూడా
దాని పరోక్షంగా ఇక్కడ సెటిలర్స్ మీద తెలుగుదేశం ఓటు బ్యాంక్ మీద కూడా పెద్ద ఎత్తున పడ్డది. ఆఖరి తెలుగుదేశం వాళ్ళు ఈసారి పోటీలో కూడా ఉండకుండా బీఆర్ఎస్ని ఓడగొట్టాలని ఒక నిర్ణయంతో వాళ్ళు ఈసారి పోటీలో కూడా పెట్టారు. కాబట్టి వాళ్ళ ఓటు బ్యాంక్ అంతా కూడా అది ఎప్పుడు కూడా కాంగ్రెస్ వ్యతిరేకమైన ఓటు బ్యాంక్ అది ఇప్పుడు ఇటు తిరుగుతుంది. కాబట్టి ఇట్లా అనేకమైన కారణాలు ఉన్నాయి. కారణాలలో అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే రాష్ట్ర స్థాయిలో కేసీఆర్ కేసీఆర్ కుటుంబం మీద తీవ్ర వ్యతిరేకత, ఎమ్మెల్యే నియోజకవర్గ స్థాయికి వస్తే అంటే నియోజకవర్గ స్థాయికి వస్తే ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఏమైనా అందరి మీద కూడా తీవ్ర వ్యతిరేకత ఉన్నది. నేను దాదాపుగా ఒక 30 నియోజకవర్గాలలో మొత్తం తిరిగితే ఒక్కటే ఒక నాకు ఎమ్మెల్యే మీద వ్యక్తిగతంగా వ్యతిరేకత విమర్శలు లేనిది అది హుస్నాబాద్లో సతీష్ బాబు అని. ఆయన మీద ప్రత్యక్షమైన ఎటువంటి ఆరోపణలు లేవు, లేకపోతే ఆయన ఏదో అన్యాయం చేసిండని ప్రజలు చెప్పలేదు. కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారి కొడుకు ఎక్కడి పోయినా మిగతా ఎమ్మెల్యేలు ఇక్కడ భూకబ్జాలు చేశారు, ఇసుక అమ్ముకున్నారు, మామూలుగా దొంగ కేసులు పెట్టించారు, మామూలుగా అన్యాయం చేశారు, ఒక నియంత్రణ లెక్కనే ఉన్నారు. ప్రతి ఎమ్మెల్యే మీద కూడా తీవ్ర అసంతృప్తి కోపం ఆ నియోజకవర్గంలో ఉన్నది. ఓవరాల్ గా తెలంగాణ మీద మొత్తం మీద కేసీఆర్ అని ఇవన్నీ కారణాలతో ఇంత పెద్ద ఎత్తున మార్పులు జరుగుతున్నాయి. అది ప్రొఫెసర్ పాపిరెడ్డి గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆ సర్వే రిపోర్ట్ ప్రకారం, దాని మీద మీరు ఏమనుకుంటున్నారు, మీ అభిప్రాయం కూడా తెలియజేయండి.